హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కొన్ని హింట్స్ అయితే ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆసినట్టు చూద్దాం. ఫస్ట్ అయితే ప్రా, తర్వాత బేబీ బాస్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపిస్తే ప్రభాస్ హీరో నేమ్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆసినట్టు చూద్దాం. ఫస్ట్ అయితే నీ, తర్వాత కిల్ చేసినటువంటి ఒక ఇమేజ్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపిస్తే నిఖిల్ హీరో నేమ్ అయితే వస్తుంది. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అయితే గో, తర్వాత పి, తెలుగులో పచ్చి బఠాని, తర్వాత చంద్రుడు. ఇప్పుడు ఈ 3 హింట్స్ని కల్పిస్తే గోపీచంద్ హీరో నేమ్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 3 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అయితే సన్, రవి, తర్వాత తే, తర్వాత జా. ఇప్పుడు ఈ 3 హింట్స్ని కలిపిస్తే రవితేజ హీరో నేమ్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అయితే వా, తర్వాత రన్ చేస్తున్నటువంటి ఇమేజ్, తర్వాత తే, తర్వాత జే. ఇప్పుడు ఈ 4 హింట్స్ని కల్పిస్తే వరుణ్ తేజ్ హీరో నేమ్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ హింట్లో ఉన్నది సర్ నేమ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అయితే ఏ, తర్వాత ఆర్, తర్వాత జూన్. ఇప్పుడు ఈ 3 హింట్స్ని కల్పిస్తే ఏ అర్జున్, అల్లు అర్జున్ హీరో నేమ్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ కనిపిస్తున్న హింట్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఇమేజ్లో సూర్యుడైతే ఉన్నాడు. ఆన్సర్ సూర్య హీరో నేమ్ అయితే వస్తుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ కనిపిస్తున్న హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అయితే వి, తర్వాత జై, తర్వాత దేవరా, తర్వాత కొండ. ఇప్పుడు ఈ 4 హింట్స్ని కలిపిస్తే విజయ్ దేవరకొండ హీరో నేమ్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అయితే ఎన్, తర్వాత డి, తర్వాత ఆర్. ఇప్పుడు ఈ 3 హింట్స్ని కలిపిస్తే ఎన్టీఆర్ హీరో నేమ్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ హింట్లో ఉన్నది తెలుగు మీనింగ్, సెకండ్ హింట్ హిందీ మీనింగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అయితే నాగపాం, తర్వాత 100, హిందీలో సో, తర్వాత ఆర్వైఏ. ఇప్పుడు ఈ 3 హింట్స్ని కలిపిస్తే నాగశౌర్య హీరో నేమ్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 హింట్స్ ఆధారంగా హీరో నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
టైమ్ ఇస్ అప్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అయితే ఆర్, తర్వాత మ్యాంగో, హిందీలో ఆమ్. ఇప్పుడు ఈ టోన్స్ని కలిపేస్తే రామ్ పోతినేని హీరో నేమ్ అయితే వస్తుంది. ఇప్పుడు ర్యాంక్స్ ఎలా వచ్చాయో చూద్దాం. 10-11 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 8-9 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు సెకండ్ ర్యాంక్ సాధించారు. 6-7 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు థర్డ్ ర్యాంక్ సాధించారు. మీకు వచ్చిన ర్యాంక్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారో జెన్యున్గా కమెంట్ చేయండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసుకోండి.